మార్కాపురం మండలం రాయవర గ్రామంలో స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో భాగంగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సెక్రటరీ, గ్రామ ప్రజలు ప్లాస్టిక్ నిషేధంపై ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగా సెక్రటరీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ప్లాస్టిక్ కవర్ల వాడొద్దని గ్రామ ప్రజలకు తెలియజేశారు. ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ గిన్నెలు ప్లాస్టిక్ సంచులు పలకాలి, అందరూ మీరు పలకాలి. ప్లాస్టిక్ ని నివారిద్దాం, ప్రపంచాన్ని సంరక్షిద్దాం. ప్లాస్టిక్ వాడకం మానండి, పర్యావరణాన్ని కాపాడండి. ప్లాస్టిక్ వాడకం మానండి. ఈ ప్లాస్టిక్ సంచుల వల్ల మన గేదెలు, తర్వాత కొన్ని మేకలు, గొర్రెలు ఇవన్నీ తిని చాలా చోట్ల చనిపోతున్నాయి. అలాగే మనిషి కూడా వేడివేడి అన్నం ఆ ప్లాస్టిక్ గిన్నెలో తినటం వల్ల లోపలికి వెళ్ళి ఆహారం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు అర్థం కాదు, అంటే ఇప్పుడు అర్థం కాదు, వచ్చే కాలాలలో ఇది వరకు మనం మామూలుగా ఇత్తడి గిన్నెలు, మామూలుగా అల్యూమినియం తినేవాళ్ళం, ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్ అయినాయి. ఈ ప్లాస్టిక్లో తినటం వల్ల కొన్ని రోజులకి జబ్బులు వచ్చే అవకాశం, తొందరగా మూలబడే అవకాశం ఉంది. జ్వరాలు ఇవన్నీ రావడానికి కూడా కారణాలు ఇవే. కాబట్టి వాటిని నిషేధించాలని ఈ ర్యాలీని ప్రకటిస్తున్నాం. ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ బిందెలు మన భూమిని రక్షించుకుంటాం. ఇదో దిక్కుల వర్గాలు ప్లాస్టిక్ ని నివారిద్దాం, మన భూమిని రక్షించుకుందాం. ప్లాస్టిక్ వాడకాన్ని నివారిద్దాం, మన భూమిని రక్షించుకుందాం.